శుభకార్యాలకు పూజల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి వాటి సంచారం వల్ల ఏ రాసుల వారికి లబ్ధి చేకూరిపోతుంది అంశాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మ గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు అసలు గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో తెలియజేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే జనవరి నెల నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి మకర రాశిలో ఉంటారు అలాగే కుజుడు వచ్చి మనకి రాశిలో ఉంటారు రాహు యథావిధిగా మనకి రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు మనకి ధనస రాశిలో ఉన్నారు కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ జనవరి మాసం అంతా కర్కాటక రాశి వారికి ఏ ఏ గ్రహాలు అంటే వారి గ్రహ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది వాళ్ళకి తప్పకుండా కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సాధారణంగా పునర్వసు నాలుగో పాదంలో శ్రీరాముల వారు పుట్టారండి ఆయనది కర్కాటక రాశి అలాగే కర్కాటక లగ్నం కూడా అనమాట సో అందుకే ఇంపాక్ట్ ఉండిపోయింది అలాగే సో చంద్రుడు మనస్కారకుడు బుద్ధికారకుడు తల్లి కారకుడు కూడా సో తల్లి అంటే ప్రాణం సో తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా కర్కాటక రాశి వారు ఎవరికైనా సరే అంటే రాముల వారి దగ్గర నుంచి వచ్చింది అన్నమాట కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైనా సరే అన్నీ గ్రహాలకి శత్రువులు ఉన్నారు కానీ ఒక్క చంద్రుడు గ్రహానికి మటుకు శత్రువులు లేరు గుర్తుపెట్టుకోండి మిగతా ఎనిమిది గ్రహాలకి శత్రువులు ఉన్నారు కానీ ఒక్క చంద్రుడు గ్రహానికి మటుకు ఎవరు శత్రువులు లేరు అందరూ మిత్రులే అందరూ అందరు మిత్రులు అందుకే కర్కాటక రాశి వారు చాలా సాఫ్ట్ కూల్ రెజర్డ్గా ఉంటారు జనాల హితానికి హెల్ప్ చేయడానికి వాటికి ఉన్నవాళ్ళు ఉంటారు హెల్పింగ్ నేచర్ విపరీతంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి అలాగే తల్లి యొక్క బ్లెస్సింగ్స్ బాగా ఉంటాయి తల్లి అంటే ప్రాణం తల్లి మాట జవదాటరు సో ఇవన్నీ ఉంటుంటాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ప్రస్తుతం మటు గురుబలం పరిపూర్ణంగా ఉందండి ఎందుకంటే మనకి దశమ స్థానంలో చాలా బాగున్నాడు రాజ్యస్థానంలో అలాగే తృతీయ స్థానంలో మనకి కేతు ఉన్నాడు చాలా బాగున్నాడు రాహు కూడా భాగ్యంలో బాగానే ఉన్నాడు ఒక అష్టమశ్రీ ఎఫెక్ట్ మటుకు ఉంది అష్టమశ్రీ ఎఫెక్ట్ అంటే చంద్రుడు సాధారణంగా శత్రువులు ఎవరు లేకపోయినా అష్టమశ్రీ అనేది చిన్న చిన్న స్థాన చలనం చేయించడం జాబు విరక్తిగా ఉండి జాబ్ మానేయాలనిపించడం ఏదైతే చిన్న గొడవ అవడం బాస్కి వీళ్ళకి లేదంటే కొలీగ్స్తో ఏదైనా దెబలాట్ అవడం అయితే కాకపోతే ఇంకోటి ఎప్పటి నుంచో మానేద్దాం అనుకున్నా ఇలా అనవసరంగా స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఎప్పుడైనా డబ్బు ఖర్చు అవ్వడం సో మానేద్దాం ఎలాగైనా సరే పోతే పోనీ ఇంకో ఉద్యోగం చూసుకుందాం అని అలాగే స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే మొత్తం వేరే ఊరు వెళ్ళిపోవడం కానీ అలాంటివి కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కర్కాటక రాసి వారికి స్థాన తప్పదండి స్థానచలనం అయితే మంచిది కూడా సంతాన పరంగా ఎలా ఉంది సంతాన విషయం చూసుకోవడానికి మనకి చాలా బాగుందని చెప్పింది ఎందుకంటే దశమ స్థానంలో గురువు అండి సాధారణంగా ఇందాక ధన కారకుడు గురువు అని ఎలా అనుకున్నాం అలాగే తొమ్మిది గ్రహాల్లో కూడా సంతాన కారకుడు గురువు అండి సో సంతానం కలగజేయాలంటే కనుక ఖచ్చితంగా గురు అనే గ్రహం బాగుండాలి సాధారణంగా మనం జాతకం చూసినప్పుడు పంచమ స్థానం ఎలా ఉందని చూడాలి పంచమ స్థానం అనేది సంతాన స్థానం అన్నమాట పంచమ స్థానంలో ఏ గ్రహం ఉన్నారు పంచమ స్థానాన్ని ఏ గ్రహం చూస్తున్నారు పంచమ స్థానాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు అయితే పంచమ స్థానాధిపతి ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్నారనుకోండి మిస్క్యారేజ్ అవ్వడం సంతానం ఆలస్యంగా పుట్టడం సంతానంలో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం ఇవన్నీ అన్నమాట సో ఇవన్నీ పక్కకు పెట్టేసి అసలు మొత్తం జాతకంలో గురు అనే గ్రహం ఎక్కడ ఉన్నారో చూసే అనుకోండి గురువే సంతాన కారకుడు ఒక్క గురువు అనే గ్రహం చాలా బాగున్నాడు అనుకోండి అమ్మాయి సంతానం గ్యారెంటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చింది వెంటనే ఫస్ట్ డాక్టర్స్ బ్లడ్ టెస్ట్ చేస్తారు ఆ బ్లడ్ టెస్ట్లోనే తెలిసిపోద్ది బేసిక్గా ఏం ప్రాబ్లం ఉందో లేకపోతే ఏ ఏ పార్ట్కి ప్రాబ్లం ఉండొచ్చు అని అలాగే ఫస్ట్ మనం జాతకం చూడగానే గురువు అనే గ్రహం ఎక్కడ ఉన్నాడు గురువు అనేవాడు నీచలో ఉన్నాడా గురువు అనేవాడు ఉచ్చలో ఉన్నాడా గురువు అనేవాడు స్వస్థానంలో ఉన్నాడా లేకపోతే గురువు కేంద్రంలోనా కోణంలోనా ఎక్సెప్ట్ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు తప్ప లగ్నం నుంచి గురువు ఏ స్థానంలోనూ కూడా మంచిగా ఉన్నట్టే లేకపోతే మకరంలో నీచలో లేకపోతే కూడా చాలు అంటే ఆ గురువు అనేవాడు ఎక్కడున్నాడో చూసాం కూడా అమ్మయ్య సంతానం ఉంది అని చెప్పేసి సో ఇప్పుడు గోచార రీత్యా తీసుకున్నప్పుడు మనకి గురుబలం బాగా ఉన్నప్పుడే సంతానం కలుగుతుంది ఎప్పుడైనా సరే ఈవెంట్ జరగాలంటే ఫస్ట్ మనకి మంచి ఉద్యోగం రావాలన్నా ఫస్ట్ ఉద్యోగం రావాలన్నా మంచి ఇంజనీరింగ్ అయిపోయింది కోర్సు మన సర్టిఫికేట్ తీసుకున్న సంవత్సరం అన్నా ఫస్ట్ ఉద్యోగం వచ్చే సంవత్సరం గురువు ఆ గురువుకుడు అని చెప్తున్నారు కాబట్టి కూడా కూడా వీళ్ళకి ఇప్పుడు బాగానే కానీ నడుస్తున్నందు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఇల్లు మార్ప ఉద్యోగ మార్ప స్థాన చలనమా అలాగే పిల్లల స్టడీస్ కూడా మారిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కదా సో ఇలా వీటిని మళ్ళా ఈ అష్టమిశ్రీ నడుస్తున్నందు కొంచెం కొంచెం అనారోగ్యాలు చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ చిన్న పిల్లలు కానీ లేదంటే ఈ రాశి వారికి కానీ చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి దానికి కూడా కొంచెం ఖర్చులు అవుతూ ఉంటాయి సో మామూలుగానే ఇంటి ఇంటికి ఏంటంటే ఈ చుట్టాలు రావడం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళు కూడా బయట తిరగడం ఫంక్షన్స్కి వెళ్ళడం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అష్టమైన కొనసాగుతూ ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అండి ఈ ఏళ్ళనాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ నడుస్తున్నప్పుడు ఆడపిల్లలకి స్థాన చలనం అంటేనే వివాహం అనమాట మామూలుగా అత్తగారింటికి వెళ్ళడం అనేది చలనమే కాబట్టి వాళ్ళకి ఎలాగో అష్టమ శని నడుస్తుండే కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లలు ఎవరైనా కూడా వివాహం అవుతుంది అలాగే గురుబలం కూడా ఉంది కాబట్టి సో మగవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకు కూడా వివాహానికి అవకాశాలు ఎక్కువగానే సో మనమే ఇది చేయక్కలేదు కానీ అష్టమసేన్ ఎఫెక్ట్ తోటి కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగవు డిలేస్ అన్నమాట సేన్ అంటేనే డిలే ఈరోజు జరగాల్సిన పని వన్ వీక్ తర్వాత అవుతుంది ఒకసారి వెళ్ళి మనం చేసుకోవాల్సిన పని రెండు మూడు సార్లు వెళితే కానీ జరగదు సో మనకేంటి కోపం విరక్తి వైరాగ్యం అన్నీ వచ్చేస్తుంటాయి ఇలా కానీ ఇదే అష్టమశేలో ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది దైవబలం పెరుగుతుంది దైవభక్తి పెరుగుతుంది ఇవన్నీ కూడా పెరగాలంటే కూడా అష్టమశ్రేణి నడుస్తుంది కాబట్టి ఇవన్నిటికీ దగ్గర అవుతారు అన్నమాట అయితే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి సార్ ఈ అష్టమశ్రేణి నడుస్తున్నది ముఖ్యంగా ఏంటంటే ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ దాకా ఉంది కాబట్టి వీలైతే ప్రతి శనివారం ఉపవాసం అనేది ఫిక్స్డ్గా పెట్టేసుకోవడం అండి వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేయడం రక్తదానం చేయాలని ఎందుకు అడుగుతున్నా అంటే ఈ అష్టమశ్రేణి నడుస్తుంటే సాధారణంగా చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగచ్చు కింద పడవచ్చు ఉదాహరణకి మన కర్కాటక రాసి కేసీఆర్ గారు చూడండి ఇప్పుడు ఆ ఇల్లు వదిలి వేరే ఇల్లుకి వెళ్ళారు అనుకోకుండా అనారోగ్యం అయ్యి కింద పడ్డారు ఇవన్నీ అష్టమశ్రేణి ఎఫెక్ట్స్ కిందే తీసుకోవాలి అనుకోకుండా సీఎం పోస్ట్ నుంచి కూడా పక్కకు జరగాల్సి వచ్చింది అష్టమశ్రేణి కాబట్టి ఇవన్నీ చేంజ్ ఆఫ్ ప్లేస్ చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ అన్నీ కూడా మొత్తం మారిపోయాయి అనమాట కాబట్టి మనకి అనారోగ్యం చేయకుండా ఉండేందుకు ముందుగానే మనం బ్లడ్ టెస్ట్ చేయడం లాగా మన ముందే రక్తం రక్తదానం చేయడం ద్వారా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఈ రక్తం ఎవరికో హెల్ప్ అవుతుంది ఓ యాక్సిడెంట్ వాళ్ళకో ఒక గుండె జబ్బు వాళ్ళకో హార్ట్ ఆపరేషన్కో హెల్ప్ అవుతుంది వాళ్ళు బతికి బట్ట కడతారు కాబట్టి వాళ్ళ యొక్క వైఫ్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఉంటాయి దాంతో మనకి ఏ అనారోగ్యం రాకుండా ఉంటుంది ఒక్క బ్లడ్ డొనేట్ మనం చేయడం ద్వారా మనకి ఏ అనారోగ్యం రాకుండా ఉంటుంది సో మనకి ఆరోగ్యపరంగా బాగుంటుంది అన్ని విధాలు కూడా బాగుంటుంది కాబట్టి ఒక రక్తదానం శనివారం రోజు మటుకు చేయడం అంటే మరి అక్కర్లేదు అటు పెద్దవాళ్ళు అక్కర్లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళక్కర్లేదు అన్ని విధాలు బాగున్న వాళ్ళే చేయమంటున్నారు ఖంగా లేడీస్ కూడా వద్దు ఎందుకంటే మనకి హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువ ఉండొచ్చు బ్లడ్ తక్కువ ఉండొచ్చు కాబట్టి మగవాళ్ళు వంట ఖచ్చితంగా చేయండి చేస్తే దోషం ఏమైనా తొలగిపోతుంది ముందుగా మనకి ఏ అనారోగ్యం రాదు ఏ చిన్న యాక్సిడెంట్ జరగదు ఎలాంటి ఇబ్బంది కలగదు కాబట్టి అది చేస్తే నష్టం లేదు అలాగే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళి వడమాల కానీ సింధూరు పూజ కానీ చేయించడం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అభిషేకంగా అర్చన కానీ చేయించడం ఇంకా బాగా ఉధృతంగా ఉంటే మటుకు